మహబూబ్ నగర్ లో త్వరలోనే వాలీబాల్ అకాడమీకి వసతి గృహాన్ని ప్రారంభిస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ లోని స్పోర్ట్స్ స్టేడియంలో ఫిట్ తెలంగాణ రన్ను మంత్రి ప్రారంభించారు. వృత్తి విద్యా కోర్సుల్లో క్రీడా రిజర్వేషన్ అమలు చేయకపోతే తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో స్టేడియం నిర్మించాలన్న ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. మహబూబ్ నగర్లో త్వరలోనే ఎయిర్పోర్టు రానుందని, 5,000 కోట్లతో జిల్లాకు గ్రీన్ పార్క్ రాబోతుందని చెప్పారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మహిళా సంఘాల వస్తు ఉత్పత్తుల ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఇక్కడ వాలీబాల్ అకాడమీని తీసుకొచ్చినాం. వాలీబాల్ అకాడమీకి హాస్టల్ స్టూడెంట్స్ అవసరము, హాస్టల్ కూడా ఏర్పాటు చేయిస్తున్నాం. మేము వచ్చిన తర్వాత ఇలా ఉద్యోగాల్లో 2% రిజర్వేషన్ పెట్టినాం. అది పూర్తి స్థాయిలో అమలయ్యేటట్లు ఉదయం సెక్రటరీ గారు కూడా చెప్పిన, నేను పూర్తి స్థాయిలో అమలయ్యేటట్టు చేయాలని చెప్పింది. రెండవది 0.5% ప్రొఫెషనల్ కోర్సులో రిజర్వేషన్ ఇచ్చినాం. 110 స్టేడియాలు శాంక్షన్ ఇచ్చి 50 స్టేడియాలు కంప్లీట్ చేసినాం.